రోమాపత్రిక 6:15-23 వరకు సావధానంగా వినండి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపము చేస్తామా? అదెన్నటికీ కూడదు. లోబడడానికి దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఇంతవరకు ఉన్నారుగాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయడానికి అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలగటానికి ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగింది? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగడమే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. ప్రియులారా, వింటున్నారా? క్రైస్తవుడు అవటము అంటే జీవన్మరణ మర్మమే. దేవుని కృపను ఎరుగని వారు వాదిస్తారు, దేవుడు కృపామయుడా, అయితే మేము ఇంకా పాపం చేస్తాము, దేవుణ్ణి ఇంకా కృపచూపమనండి. ఇది వితండవాదం. క్రీస్తు విశ్వాసులు ఆత్మ ద్వారా ఆయన మరణ పునరుత్థానములందు ఆయనతో సంయుక్తమవుతున్నారు. బాప్తిస్మము దీనికి సాదృశ్యం. పాత జీవితం పాతిపెట్టబడింది, అది మరణించినట్లే ఎంచుతాము, పునరుత్థాన జీవము కలిగి బ్రతుకుతాము. ఇది కొత్త జీవితం. క్రైస్తవుడు అవటమంటే దాస్యము నుండి స్వాతంత్ర్యములోనికి రావడం. నీ యజమాని ఎవరు? యేసుక్రీస్తా లేక ప్రాచీన పురుషుడా? నీపై అధికారి ధర్మశాస్త్రం కాదు, మోషే కాదు, యేసే నీ అధికారి. దేవుని నైతిక నియమములను జవదాటే స్వేచ్ఛ మనకు లేదు. ప్రభువుకు నిన్ను నీవు లోబరుచుకో. యేసుక్రీస్తునందు నిత్య జీవమే నీకనుగ్రహించబడే కృపావరం. ఇదే రోమాపత్రిక 6:16 సందేశ సారాంశం. క్రైస్తవుడవటమంటే నీకు వరమున్నది. పాపము నీ యజమాని అయితే నీ జీతము మరణం. దేవుడు మన పాపాలు క్షమించాడు, గాని దాని వలన కలిగే విపరిణామాలను ఆయన తొలగించడు. పాపం వలన వచ్చే జీతం వల్ల నిత్య నష్టం వాటిల్లుతుంది. గమనించండి, కృప క్రింద ఉన్నవారు పాపం చేయకూడదు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారము కాము. నీతి తీర్పు అయినా శుద్ధీకరణమైనా విశ్వాసము ద్వారానే. దేవుడు సమర్థుడు, ఇది చేయగలడు అనే నమ్మకం మనకుంటే అది చాలు. మన స్వశక్తి కాదు, స్వయం కృషి కాదు. క్రైస్తవ జీవితం నీ స్వశక్తితో జీవించేది కానే కాదు. దేవుడు నీ ద్వారా నా ద్వారా జీవించే జీవితమే క్రైస్తవ జీవితం. ఈ పాఠము నేర్చుకుంటే మిగతాదంతా సులభగ్రాహ్యమవుతుంది. దేవుడు చేసేదేదో ఆయన్నే చెయ్యనివ్వాలి, అది అసలు రహస్యం. ఈ విషయంలో దేవునికి నీ సహాయమేమీ అక్కర్లేదు. విశ్వాసి తనకు తాను మరో ధర్మశాస్త్రాన్ని సృష్టించుకోకూడదు, అది దేవుని పట్ల అపచారమే అవుతుంది. ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలకు ఇంకో 10 చేర్చి నరాలు తెంచుకుని ప్రయోజనం లేదు. కృపే మన శరణ్యం. కృప క్రిందికి వచ్చినా మళ్లీ ఇది చెయ్యి అది చెయ్యకు అని ప్రవర్తన నియమావళిని పెట్టుకుని కసరత్తు చేయటం వృధా ప్రయాస. కృపాశక్తిని పరిమితం చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ధర్మశాస్త్రమున కంటే కృప గొప్పది. క్రీస్తు చేయవలసింది నువ్వు చెయ్యాలని చూస్తే కొంతకాలానికి నీ నవనాడులు కుంగిపోయి
సతికిల పడతావు, జాగ్రత్త. క్రైస్తవ జీవితమంటే క్రీస్తుకు సంపూర్ణ విధేయత. క్రీస్తుతో నీకున్న సంబంధ సహవాస సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకు. క్రీస్తును ప్రేమించండి. యోహాను సువార్త 14:15 మీ హృదయాలపై ముద్రించుకోండి. కృపను నిరర్ధకం చేయకండి. క్రీస్తుతో సంయుక్తత అనే నినాదం వివాదం కాదు, ఇది పరిశుద్ధీకరణానుభూతి. ఇది మన స్థితి. ప్రభువు ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. క్రీస్తుకు విధేయత శుద్ధీకరణ అనుభూతి. ఇది ప్రాయోజిత శుద్ధి. నువ్వు ఎలా నడుస్తున్నావు అని కాదు, ఎక్కడ నడుస్తున్నావు అనేది ముఖ్యం. నీవు వెలుగులో నడుస్తున్నావా లేదా, క్రీస్తుతో కలిసి సమ్మతిపడి నడుస్తున్నావా లేదా. యేసుతో నీ సహవాసం పాపం వల్ల భగ్నమైపోతుంది. సహవాసాన్ని కుంటుపడకుండా కొనసాగించుకోవాలి. ఎప్పటికప్పుడు చిన్న పొరపాట్లను సైతం ఒప్పుకోవాలి. యోహాను సువార్త 13:8 ప్రభువు పేతురుతో అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. మన పాపాలను ఒప్పుకోకపోతే ఆయనతో మనకు సహవాసం ఉండదు. నీవు ఒప్పుకుంటే ఆయన శుద్ధి చేస్తాడు. 1 యోహాను 9:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. యేసుక్రీస్తుతో సహవాసం ఆయనకు విధేయత. ఈ రెండు మన పరిశుద్ధీకరణానుభూతికి ఆధారం. ఇదే క్రైస్తవ జీవితం, ఇదే పరిశుద్ధీకరణ. కృప ఉందిగదా, ఏం పాపం చేస్తే అనే తలంపు విషం లాంటిది. రక్షించబడ్డాను, నా ఇష్టమొచ్చినట్లు బ్రతుకుతాను అంటే సరిపోతుందా? గలతీ పత్రికలో పౌలు జీవిత సూత్రాలు 3 పేర్కొన్నాడు. అయితే స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమం వీటన్నిటిలో శ్రేష్టమైనది. 1 ధర్మశాస్త్రం, 2 ఇష్టమొచ్చినట్లు బ్రతకటం, 3 ఆత్మ నియమం. ప్రతి మనిషి తనకు తెలియకుండానే ఎవరికో ఒకరికి, దేనికో ఒక దానికి బానిస అయిపోతున్నాడు. ఇది నిజం. నీవు పాపానికి విధేయత చూపితే పాపదాసుడివైపోతావు. పాపములో జీవించేవాడు క్రీస్తు నా యజమాని అని చెప్పలేడు. క్రీస్తు నీకు స్వాతంత్ర్యమిచ్చే యజమాని. యోహాను సువార్త 8:36 ప్రభు అన్నాడు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులే. ప్రభువు కోసం జీవించే స్వేచ్ఛ ఉంటుంది. యోహాను సువార్త 8:34 పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. మనిషి ప్రతి ఒక్కడు ఎవరికో ఒకరికి దాసుడు అంటే అర్థమిదే. నీ యజమాని ఎవరో అతనికి నీవు దాసుడివి. ప్రియ విశ్వాసి, ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు నీ యజమానే? నువ్వు హత్యలు చెయ్యవు, అబద్దమాడవు, మోషే ధర్మశాస్త్రం చెయ్యవద్దు అన్నది చెయ్యవు, అంతమాత్రాన అది క్రైస్తవ జీవితం కాబోదు. నీవు క్రీస్తుకు విధేయుడివైతే అదే క్రైస్తవ జీవితం. మనం వాక్యోపదేశ క్రమానికి అప్పగించబడ్డాము, దానికి స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా లోబడ్డాము. మునుపు మీరు లోక సంబంధులు, నశించిన స్థితిలో ఉన్నారు. మీరప్పుడు ప్రకృతి సంబంధులు, లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నీవు ఎవరికి విధేయుడివి? నీ యజమాని ఎవరు? ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కడూ జవాబు చెప్పి తీరాలి. సైతాను విధేయులు లోకంలో గొప్ప కార్యాలు చేసిన వారూ ఉన్నారు. నీవు క్రీస్తుకు విధేయుడివై చేసిన సత్కార్యాలకు మాత్రమే పరలోకపు గుర్తింపు ఉంది. మరో విశేషం, నీవు రక్షించబడినప్పుడు నీకు నూతన స్వభావం వచ్చింది గనుక నీవు క్రీస్తుకు పూర్తిగా విధేయత చూపగలవు. పౌలుకు ఇదే అనుభవం ఉంది. తన పాత స్వభావంలో మంచిది ఏదీ లేదని పౌలు గ్రహించాడు. రోమాపత్రిక 7:18 నాయందు, అనగా నా శరీరమందు మంచిదేదీ నివసింపదని నేనెరుగుదును. ప్రాచీన పురుషుడు మంచివాడు కాడు, దానిని మెరుగుపరచడం అసాధ్యం. కొత్త స్వభావమైతే వచ్చిందిగాని
దానికి తాను కోరినట్లు చేయగల శక్తి లేదు, దానికి విశ్వాసబలం లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు. దేవుని ఆత్మ మాత్రమే క్రైస్తవ జీవితాన్ని ఉత్పత్తి చేయగలవాడు. దేవుని బిడ్డలు పాపదాసులు కారు, నీతికి దాసులు. మనకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. క్రైస్తవ జీవితాన్ని జీవించే సామర్థ్యం ప్రభువే మనకిస్తాడు. పాపమనేది లేకుండా పోలేదు. అయితే మనం దేవుని కొరకు జీవించే నీతిని ఆయనే మనకు ప్రసాదిస్తున్నాడు. నీతికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాము. మన శరీర అవయవాలను నీతికి దాసులుగా అప్పగిస్తే పరిశుద్ధత కలుగుతుంది. అవయవాలను పాపానికి అప్పగిస్తే మరణం కలుగుతుంది. దాసులు, బానిసలు, ఈ మాటలు పౌలు ప్రయోగిస్తున్నాడంటే అప్పటి కాలంలో బానిస వ్యాపారముంది. రోమా ప్రభుత్వంలో ఎందరో బానిసలుండేవారు. బానిస వ్యాపారం ముమ్మురంగా నడిచే రోజులవి. మనము యేసుక్రీస్తుకు ప్రేమ బానిసలం. రోమా ప్రభుత్వంలో 60 లక్షల మందిలో సగం మంది బానిసలే. ఆ బానిసల్లో ఎందరో క్రైస్తవులున్నారు. పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాశాడు. ఈ చిన్న ఉత్తరంలో స్వేచ్ఛ అనేది ఎంత అమూల్యమైనదో, దాన్ని పొందడం ఎంత కష్టమో పౌలు తేటగా తెలియచేస్తున్నాడు. మీ శరీర బలహీనతను బట్టి మీరు గ్రహించలేరేమో అని మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు. మనకు సులభంగా అర్థం కావడానికి ఈ చిన్న ఉపమానాలను పౌలు ప్రయోగిస్తున్నాడు. మానవ భాషలో చెప్పాలంటే మనం యేసుకు బానిసలం, ప్రేమ బానిసలం. మీరు పాపానికి బానిసలు అన్నప్పుడు మతనాయకులు అభ్యంతరపడ్డారు. తన యందు విశ్వాసముంచిన యూదులతో ప్రభు అన్నాడు. యోహాను సువార్త 8:31-34 వరకు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది అని చెప్పగా వారన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడునూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎందుకు చెబుతున్నావు? అందుకు యేసు అన్నాడు, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ రోజున ఎందరో స్త్రీ పురుషులు పాపానికి దాసులు, బానిసలు. క్రమశిక్షణ లేని యువతీ యువకులను, విద్యార్థులను చూడండి. వారెలా తిరుగుబాటు మనస్తత్వంతో బరితెగిపోతున్నారో గుర్తించండి. వారు క్రీస్తుకు దాసులైతేనే కాని, లేకపోతే వారు పెనం మీద నుండి అగ్నిలోకి దూకిన సందమే అవుతుంది. సమకాలీన సమాజంలో యువత రూపొందించుకుంటున్న సంస్కృతి ఎలా పరిణమిస్తుందో చూడండి. పాపం చేసేవాడు పాపానికి బానిస. పాపదాసులకు నీతి విషయమై నిర్బంధం లేదు. పాపదాస్యములో ఉన్నవారికి క్రీస్తు సేవ గిట్టదు. వారికి అందులో ఆసక్తి కలగదు. అలాంటి వైఖరి వల్ల వారే ఎంతో నష్టపోతారు. తమ జీవిత విధానానికి తామే ఎంతో సిగ్గుపడతారు. క్రీస్తుకు బయట అంతా పాపదాస్యమే. అప్పట్లో మీరు కృత్రిమమైన స్వేచ్ఛను కల్పించుకున్నారు. అది స్వేచ్ఛ కాదు, అది లైసెన్సు. మీకు మీరే ఇచ్చుకున్న అనుమతి. మళ్లీ ఆ పాత రోత జీవితంలోకి పోవటానికి ఎవడైనా ఇష్టపడతాడా? గత పాపాలను వెనక్కు తిరిగి చూస్తే సిగ్గు, అవమానము కలుగుతాయి. దేవుని బిడ్డకు, సైతాను బిడ్డకు తారతమ్యమేది? అపవాది బిడ్డలు అపవాది చెప్పినట్లే చేస్తారు. దేవుని బిడ్డలకు అలాంటి పనులు హృదయ విదారకమైనవి. దేవుని దాసులైన మీకు పరిశుద్ధతే ఫలశ్రుతి. పాపము నుండి విమోచింపబడిన వారై దేవునికి దాసులైన మీకు నిత్య జీవప్రాప్తి. అలా కాకపోతే నిత్య మరణమే అంతం. దేవుని ప్రేమ బానిసలకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉంది. మరణానికి నడిపించే పాపము నుండి వీరు విమోచన పొందినవారు. వీరికి నిత్య ఫలములు లభిస్తాయి. వీరి ఫలం సదాకాలము నిలిచి ఉంటుంది. అలనాటి దైవసేవకులు ప్రమాదకర పరిస్థితుల్లో చిరునవ్వుతో ప్రాణాలకు సైతం తెగించి గొప్ప సేవ చేశారు. అపొస్తలుల కార్యముల్లోని పెంతెకొస్తు దినం మొదలుకొని నేటి వరకు సంఘ చరిత్రలో ఎందరో హతసాక్షులు మనకు సాక్ష్యమిస్తున్నారు.
వారు నిత్యజీవ ఫలాలు పొందారు. వారంతా మనలను ప్రోత్సహించే సాక్షి సమూహం. ఈ అధ్యాయం ముగింపులోని వచనం మనకు గొప్ప ఆశీర్వచనం. పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవం. యజమాని సైతానైతే అతడిచ్చే జీతము మరణం. పాపోద్యోగానికి జీతం మరణం, అయితే దేవునికి యేసుక్రీస్తుకు ప్రేమ బానిసలైన వారికి నిత్య జీవం, శాశ్వత జీవ ప్రాప్తి. ఈ వరం విశ్వాసము ద్వారానే లభిస్తుంది. ప్రియ విశ్వాసి, నీవు విశ్వాసము ద్వారా రక్షించబడ్డావు, విశ్వాసము ద్వారానే జీవిస్తున్నావు, విశ్వాసము ద్వారానే క్షణక్షణం నడవగలుగుతున్నావు. నీ అంతట నీవు నీ స్వశక్తితో స్వయం కృషితో జీవించలేవు, నిన్ను నీవు రక్షించుకోలేవు, అలాగే నీ అంతట నీవు రక్షణ జీవితాన్ని కొనసాగించుకోలేవు. కృపా విశ్వాసము లేనిదే క్రైస్తవ జీవితం అసాధ్యం. ప్రభువు మీద జీవితాంతము ఆధారపడాల్సిందే. పరిశుద్ధాత్మశక్తితో యేసుక్రీస్తు వైపే చూస్తూ ముందుకు నడిచి వెళ్లాలి. విశ్వాసులారా, వింటున్నారా? పాపము విషయమై మృతులము, దేవుని విషయమై సజీవులము అని పౌలు అంటున్నాడంటే దానికి అర్థమేమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును చూడండి, యేసు లాజరును మృతులలో నుండి లేపి అన్నాడు, అతని కట్లు విప్పి అతణ్ణి పోనీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. లాజరు సమాధిలో నుండి లేచాడు, ప్రేత వస్త్రాలను వదిలించుకున్నాడు, నూతన జీవము కలిగి జీవించాడు. కొలసీపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, దేవుని బిడ్డలందరూ క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన వారే. విశ్వాసముతో ఆ విధంగానే జీవించాలి, విశ్వాసాన్ని పనిచెయ్యనీయాలి. మనం యేసు నీతికి దాసులము, ధర్మశాస్త్రం కాదు, కృప మన యజమాని. పాపమిచ్చే జీతం మరణం, దేవుని ఉచిత వరం క్రీస్తునందలి నిత్య జీవం. క్రైస్తవునికి యజమాని క్రీస్తే. కృపను అడ్డం పెట్టుకుని పాపం చేసేవారు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అక్రమము నుండి అక్రమమే పుట్టుకొస్తుంది. దేవుని పరిశుద్ధీకరణ మన అంతరంగంలో కొనసాగే ప్రక్రియ. కృపావరము అనే మాట గ్రీకు భాషలో కెరిస్మా. పాపం చేసి మానవుడు సంపాదించుకునే జీతము మరణం, కాని దేవుడు తన కృపచేత జీవము మనకిచ్చాడు. దేవునికి స్తోత్రము. వింటున్నారా? ప్రేమ క్షమాపణ అనే రెండు క్రైస్తవ పదాలు. దేవునికి శత్రువులైన మనకు దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ద్వారా మానవులకు దేవునితో సమాధానం ప్రాప్తించింది. అబ్రహాము, మోషే, ఆదాము మొదలైన వ్యక్తులను పేర్కొని యేసును శాంతి కుమారునిగా మనకు పౌలు పరిచయం చేస్తున్నాడు. ధర్మశాస్త్రానికి ముగింపు, కృపకు ఆరంభం యేసుక్రీస్తే. రోమాపత్రిక 3 నుండి 5వ అధ్యాయం వరకు క్రీస్తునందు సమాధానం మానవతకు ఎలా ప్రాప్తించిందో చూపబడింది. పౌలు చెప్పదలుచుకున్న సత్యమిదే. ధర్మశాస్త్రము విమోచనను ఇవ్వజాలదు, గాని మానవునికి విమోచన ఎంత అవసరమో రుజువుపరుస్తుంది. దేవుడు కృపగలవాడు, క్షమిస్తాడులే అని చెప్పి పాపం చేసేవారికి పౌలు సూటిగా చెప్పాడు. పాపాన్ని బట్టి కృప వచ్చింది, కృప ఉందిగదా అని పాపం చేస్తే అది అధిక పాపమవుతుంది. రోమాపత్రిక అంతా క్రైస్తవ విశ్వాసానికి వాచక పుస్తకమని చెప్పవచ్చు. రోమా సామ్రాజ్యం విశాలమైంది, రోమాపత్రిక కూడా ప్రయోజనంలో ఎంతో విస్తృతమైనది. జీవితంలో ఎదురయ్యే ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఏసే జవాబు అంటుంది రోమాపత్రిక. రోమాపత్రిక అధ్యయనం ద్వారా సంఘాలలో గొప్ప ఉజ్జీవం వచ్చినట్లు చరిత్ర సాక్ష్యం మన ముందు ఉంది. జీవితానికి అసలైన అర్థమేదో రోమాపత్రిక మనకు వివరిస్తుంది. ప్రియ విశ్వాసి, నీవు యేసు ప్రభువును నీ స్వంత రక్షకుడుగా అంగీకరించావా? యేసు ప్రేమ, ఆయన నీ పాపాలు క్షమించటంలో చూపిన కృప
నిన్ను ఆకర్షించటం లేదా? వెంటనే తీర్మానం చేసుకోవలసిందని ప్రభువు నామమున వేడుకుంటున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.